ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగారు సబిత గారు కూడా అడిగారు ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు పాలమూరు రంగారెడ్డి పథకం ఇక్కడికి నీళ్లు రావాలి కృష్ణానది నీళ్లు రావాలి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాం 100కు 100 శాతం తెచ్చి ఇస్తాం దాన్ని ఆపినోళ్ళు ఎవరండి ఇలా కృష్ణా నది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు ఎవడైతే నా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే పెండింగ్ పెట్టినోడు వాడే మీరు నిలదీయాలి ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలు పెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యం అయితా ఉంది అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి కేసీఆర్ బస్సుకు జెండాలు పట్టుకొని వచ్చుడు కాదు మనకు పట్టుకురా జెండాలు ఇవ్వా జెండాలు తక్కువనయా ఇదా ఈ పనే చేయాల్సింది అక్కడనేమో రాదు నోరు అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే ఆడ మాటలు రావు ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా ఎందుకు మాట్లాడతలేరు మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి మీ మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాను అయ్యా మేము కరువులో ఉన్నాం బాధలో ఉన్నాం మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రు అయ్యండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్లు రావడానికి ఆలస్యం అయితా ఉంది అయినా కూడా కడతా ఉన్నాం దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్లు రాకుండా చేస్తా ఉన్నారు అయినా నేను ధైర్యంగా ముందు పోతా ఉన్నా తప్పకుండా కడతాం ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది వికారాబాద్ తాండూరు పరిగి చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మనం ముందుకు పోవాలి ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు కవులు కళాకారులు మేధావులు నిన్న నేను కూడా విన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే మిగిలిన 2 ఏళ్ళ కోసమని ఏమన్నా చెప్తారేమో ఆశతో విన్న నేను కూడా ఏమి లేదు గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమి లేదు ఒక్క మాటనే ఉందా మీరు వినలేదా ఏమైనా వచ్చిందా ప్రజలకు ఓ పథకం వచ్చిందా అంత గుంపులో గోవిందా గాల్లో నెత్తికో రుమాలు కట్టి వేషము ఓ కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాటనే ఉందా దేశానికి ఇదేనా మాకు కావాల్సింది దేశానికి అందుకే నేను మాట్లాడుతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా దేశ పరిస్థితి దిగజారుతా ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది రూపాయి విలువ పడిపోతూ ఉంది ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ రకంగా చెప్పానంటే చాలా విషయాలున్నాయి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు 15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే ఏదో కళ్ళబొల్లి కథలు చెప్తే ఏమి రాలే ఈరోజు మీ అందరు నేను కోరేది ఒకటే ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి మనం ముందుకు తీసుకుపోవాలి
ఆ రకంగా మనం తయారు కావాలి. వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా. మీరందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ కలెక్టరేట్ భవనం ఇనాగరేట్ చేసుకున్న ఈ సందర్భంలో ప్రజా ప్రతినిధులను జిల్లా ప్రజలను అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలని ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. మీరు చేసే మీరు చేస్తున్నటువంటి దోపిడీకి బ్రహ్మరథం పడితే మీకు మేము ఫ్రెండ్లు. పాలమూరు రంగారెడ్డి మోదీ అడ్డుకుంటున్నాడా? కొంచెమైనా సిగ్గు శరముని మాట్లాడే మాటలేనా మీరు? కల్వా కుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి ఇవన్నీ ప్రాజెక్టులు కూడా మరి మీరు కట్టలేరు కదా, ఒప్పుకుంటారా ఇప్పుడైనా? మరి పాలమూరు రంగారెడ్డి మరి మూడేళ్లలో పూర్తి చేస్తాను, కాపలా కుక్కలాగా ఉంటాను, కుర్చీ వేసుకొని కూర్చుంటాను. 8.5 సంవత్సరాలైంది. ఇప్పటిదాకా నీ యొక్క వైఫల్యాలతోన, నీ యొక్క అసమర్థతతోన నువ్వు పూర్తి చేయలేక కాళేశ్వరం ఎట్లా పూర్తయిందని చెప్తున్నావు, పాలమూరు రంగారెడ్డికి ఎందుకు కాలేదని చెప్తున్నావు? కాళేశ్వరం పూర్తయిపోయింది, నీళ్ళు ఇచ్చేసినా అని చెప్తువి. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నావు. పచ్చి జూటాకోరివి నువ్వు. పచ్చి జూటాకోరు కాకపోతే నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? కొంచెమైనా నీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా మాట చెప్పడానికి? నువ్వు ఇచ్చినావా 1 కోటి ఎకరాలకు నీళ్లు? ఎన్ని జూటా మాటలతో ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తావు? ఇంకా నీ పాట నీ యొక్క మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు అనేటటువంటి నమ్మకం నీకు ఇంకా ఉందా? తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేరు అనే కదా ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు. తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయినానే కదా నువ్వు ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు. నువ్వు ఎన్ని జూటా కూతలు కూసినా, ఎన్ని మోసం చేసి చూసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేనే కదా ఈ అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు కరెంటు 24 గంటలు ఇస్తున్నావారా? నా ఎంబర్ ఏడా ఇస్తున్నావో చూపిద్దురా. రా పోదాంతా, మామనాడు జిల్లాకే పోదాంతా. 24 గంటల కరెంట్ ఏడొస్తుందో చూపిద్దురా. మామనాడు టౌన్కి పక్కన ఉన్న గ్రామాలకే పోదాంతా. రైతులకు ఎక్కడ ఇస్తున్నావు నువ్వు చూపిద్దురా కరెంటు. ఇంకా ఎన్ని జూటా కూతలు కూస్తావు, ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడతావు? తెలంగాణ కాళేశ్వరం ఏడుంది? కాళేశ్వరం ఎక్కడుంది? కాళేశ్వరం ఎక్కడున్నాయి? కాళేశ్వరం నీళ్లు ఏడవుంది? 1 కోటి ఎకరాల మాగాణి, పచ్చి మోసగాళ్ళు మీరు. మీ కుటుంబాన్ని బంగారమయం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఏమైనా దక్కిందా తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ ప్రజలకేమో మీరు ఇచ్చింది అప్పులు, మీరేమో 1 లక్ష కోట్లు ఎనికేసుకున్నారు. అప్పులేమో తెలంగాణ ప్రజలకు మిగిలి పెట్టిండ్రు. మీరేమో ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేసుకుంటూ ప్రాజెక్టులనేమో కొట్టుకుపోయేలాగా కట్టిండ్రు. 1 లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం నీళ్ల పాలైపోయింది. రేపు దీని అప్పు ఎవడు కట్టాలి? కేసీఆరే కట్టాలి. కేసీఆరే కట్ట. నువ్వు బొక్కలా దాచుకుంటే కూడా బయటికి గుంజుకొచ్చి నీతోనే అప్పు కట్టారు తెలంగాణ ప్రజలు. ఎవరి కోసం చేసిన అప్పు? నీ కమిషన్ల కోసం చేసిన అప్పు. తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందా నువ్వు కట్టిన కాళేశ్వరంతోనా? తెలంగాణ ప్రజలకేమో అప్పుల పాలు చేసి నువ్వేమో 1 లక్ష కోట్లు కమిషన్లు మింగి తరతరాలు తిన్నా తరగకున్నటువంటి ఆస్తులు జమ చేసుకొని ఇంకా అబద్ధ కూతలు కూస్తున్నాడు. నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇంకా 25 ఏళ్లలో మనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ఒక విజన్తో నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో ముందుకు పోతా ఉంటే కేవలం మీ కాళ్ళు
మీరు బాగుంటే చాలు తెలంగాణ దోచుకుందాం దాచుకుందాం ప్రాజెక్టుల పేర్లు చెప్పి లక్షల కోట్ల అప్పులు చేద్దాం రేపొద్దున అప్పు ఎవడైనా ఎవరిని ఎత్తినైనా మిగిలని తెలంగాణ ప్రజలు ఏ అప్పులన్నా కట్టుకొని ఏమైనా కానీ నేను నా కుటుంబం బాగుంటే చాలు ఉన్నంత కాలం ఇట్లే మోసం చేసుకుంటా బతుకుతా తెలంగాణ ప్రజల్ని ఇట్లే మోసగిస్తా ఉంటా అనేటటువంటి నీలాంటోనికి నరేంద్ర మోదీ గారిని మాట్లాడేటటువంటి అర్హత ఉందా అసలు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీల టిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి భాగవతం పెద్ద పుస్తకం రాస్తే ఈరోజు మీకు భారతీయ జనతా పార్టీని గాని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ దేశ ప్రధానిగా దేశమంతా కూడా గర్వపడే నాయకత్వం అందిస్తున్న నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదు దోపిడీదారులు మీ యొక్క సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టనటువంటి మీరు నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తారా మీకు పోగాలం దగ్గరికి వచ్చి విపరీత బుద్ధులు పుట్టి పదే పదే ప్రజల్ని మోసుకుంటూ బతికేస్తాం అనుకుంటున్నారు మీ కలలన్నీ పటాపంచలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు మీ తెచ్చుకుంటున్నటువంటి సర్వేల్లో మీరు తీసుకుంటున్న సర్వే రిపోర్టుల్లో ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పదే పదే ఎన్ని సర్వేలు చేపించిన ప్రతి సర్వేలో అదే రిపోర్ట్ వస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్ అడ్డగోలుగా వాయితే ఊరుకుండేది లేదు ఓటు నీకేసిను తెలంగాణ ప్రజలు తెలంగాణలో అధికారం నీ చేతికి ఇచ్చిండ్రు చేతగాని ఉడవైతే దిగిపో నీకు పాలించే సమర్థత లేక అసమర్థుడవైతే దిగిపో అబద్ధపు మాటలు నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే నువ్వు తిడుతుంటే నీ క్రెడిట్ పెరుగుతుంది నీ మీద ఓట్లు సంపాదించుకుంటా అంటే అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు నిజం నీకు కూడా తెలిసినప్పటికీ కూడా ఇంకా డ్రామా ఆడుతున్నావు